ఫైనలీ వచ్చేసాను లైవ్కి. హాయ్ హలో అందరికీ. సండే కదా, సో లీజర్గా ఫ్రీగా ఉన్నాను. అండ్ చాలామంది అడిగారు ఏంటంటే వీడియో వచ్చి డిలీట్ చేయకండి, పోస్ట్ చేయండి అని అడిగారు. సో ఖచ్చితంగా ఈ వీడియోని పోస్ట్ చేస్తాను కొన్ని రోజుల వరకు. ఈలోపు ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది అంటే చాలామంది వాళ్ళని నన్ను లైవ్లోకి తీసుకోమని అడుగుతున్న వాళ్ళని డెఫినెట్గా తీసుకుంటాను. ఫస్ట్ ఇన్స్టాలో చాలామంది అడుగుతున్నది ఏంటంటే నా గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పమని అడుగుతున్నారు. సో నా గురించి ఫస్ట్ నేను చెప్పేస్తాను, ఎందుకంటే ఇది ఎలాగ పోస్ట్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళైనా సరే అది తర్వాత చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. ఓకేనా? ఇక ఫస్ట్ పాయింట్, నాకు 4 ఇయర్స్ ఉండేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చానన్న విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. సో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నాకు 4 ఇయర్స్ ఉండేటప్పుడు ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకేనా? సో నేను రావడమే సీరియల్స్ కాదు, సినిమాల్లోకి వచ్చాను. సో కుట్ర మూవీ ఇస్ మై ఫస్ట్ మూవీ. ఓకే, కుట్ర, విజృంభణ, చిక్కుడు దొరకుడు. చిక్కుడు దొరకుడు అంటే రామారావు గారు చిక్కుడు దొరకుడు కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన చిక్కుడు దొరకుడు. సో చిక్కుడు దొరకుడు, భారతంలో బాలచంద్రుడు, స్వయం కృషి, లాయర్ సుహాసిని, తమిళ్లో కిళక్కు వాసల్, దైవవాక్, పాట్టు వాద్యార్, పుదుపాట్టు, తాయినాడు, మహానది. సో నాకు గుర్తొచ్చిన వరకు చెప్పాను. ఇవన్నీ చైల్డ్ ఆర్టిస్ట్గా నేను యాక్ట్ చేసిన సినిమాలు. రాజేశ్వరి కళ్యాణం, ఇంకా చాలా ఉన్నాయి కొన్ని, అంటే గుర్తుకొచ్చినంత వరకు నేను చెప్తున్నాను. ఇవన్నీ చిన్నప్పటి మీనాగా, చిన్నప్పటి రేవతిగా, అలాగా హీరోయిన్లకి చిన్నప్పుడు అమ్మాయిగా నేను చేయడం జరిగింది. అలాగే చాలా సినిమాల్లోనే కూతురుగా, లాయర్ సుహాసినిలోని, ఆ తర్వాత విజృంభణ వస్తే జయసుధ గారికి కూతురు కింద, అలాగా చాలా సినిమాల్లో నేను అంటే కూతురు కింద చేయడము అలా జరిగింది. స్వయం కృషి చిన్నప్పుడు సుమలతగా, అలాగా చైల్డ్ ఆర్టిస్ట్గా నేను ఒక ఆల్మోస్ట్ తమిళ్ తెలుగు కలిపి ఒక 25-30 సినిమాల దాకా చేసి ఉంటాను. ఓకేనా? ఎదిగిన తర్వాత నేను నా ఫస్ట్ సీరియల్ సంధ్య జెమిని టీవీలో వచ్చింది. నా ఫస్ట్ సీరియల్ సంధ్య. సంధ్య సీరియల్ అప్పుడు నాకు 13 ఇయర్స్ ఉంటుంది, ఎందుకంటే ఆడుకుంటూ ఉండేదాన్ని నేను కంప్లీట్గాని. అసలు ఇలాగా షార్ట్, ఇలాగ యాక్ట్ చేయాలి, ఇలా ఉండాలి ఏం తెలిసేది కదా. ఈవెన్ మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఏమి, కంప్లీట్ తిరుగుతూ ఆడుకుంటూ అటు ఇటు ఆడుతూ పాడుతూ ఉంటే నన్ను తీసుకొచ్చి చేపించేవారు. మధ్యలోని ఒక ఫేస్ 10 ఇయర్స్ తర్వాత హైట్ ఉన్నాను కానీ ఒక మెచ్యూరిటీ లేదు. అంటే నేను చెప్పేది 13-14 ఇయర్స్ ఆ టైంలో చేసింది సంధ్య నా ఫస్ట్ సీరియల్. అల్లు రామలింగే గారికి మనవరాలుగా యాక్ట్ చేశాను. అల్లు రామలింగే గారు అంటే మన పెద్ద ఆయన, చిరంజీవి గారి మావయ్య గారు. సో ఆయనకి మనవరాలుగా యాక్ట్ చేశాను సంధ్య నేను. ఓకేనా? అయితే జెమిని టీవీలో వచ్చింది అది 13 ఎపిసోడ్స్ అనమాట. 13 ఎపిసోడ్స్ ఆ సీరియల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈటీవీలో వసుంధర అని వచ్చేది, వసుంధరలో అందం వచ్చేది. అందం కంటే ముందు చిన్న చిన్న స్టోరీస్ వచ్చేవి, లైక్ వీక్లీ ఉండేటట్టుగా ఒక్కొక్క స్టోరీస్ వచ్చేవి. సో అందులో నేను సంధ్య, మళ్ళీ అంటే ఈటీవీకి కూడా ఒక సంధ్య ఉంది, అందులో వచ్చి రోహిణి హీరోయిన్. రోహిణి అంటే బాహుబలిలో కూడా ప్రభాస్ గారిని పెంచిన మదర్గా చేశారు రోహిణి, ఆవిడ నేను చెప్పేది. సో రోహిణి గారు అక్క నాకు అందులో. సో నేను చెల్లెల్ని, చిన్నమ్మాయిగా ఉండేదాన్ని. సో సంధ్య, ఈటీవీ సంధ్య ఒకటి ఉంది, ఈ సంధ్య, స్వేచ్ఛ, సుధామయి, తర్వాత స్నేహలో ఆత్మకథలను ఒకటి వచ్చింది, ఇంకొక స్టోరీ. సో స్నేహలో 2 చేశాను నేను. తర్వాత ఈటీవీకి ఇంకా ఇన్హౌస్ నేను చెప్పేవి ఇవన్నీ. ఇంకా బ్యాక్ టు బ్యాక్ నాకు ఇంకా గుర్తు కూడా లేదు, అంటే నాము నాకే సొంతం, అందం, భాగవతం, సుఖదుఃఖాలు, శ్రీనివాస్ కళ్యాణం, ప్రియమైన శత్రు, అలా ఈటీవీలో దగ్గర దగ్గర నేను ఒక 17 ప్రాజెక్ట్స్ దాకా ఇన్హౌస్ చేశాను. ఓకే, ఈటీవీకి నేను చెప్పేది. తర్వాత చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. సో ఫస్ట్ నా గురించి, నాకు సంబంధించిన నేను చెప్పేస్తాను, ఆ తర్వాత నేను లైవ్కి తీసుకుంటాను కొందరిని. సో ఓకే, అలాగా ఈటీవీ ఇన్హౌస్ నేను ఒక 17 ప్రాజెక్ట్స్ దాకా చేశాను. తర్వాత జెమిని టీవీకి, జెమిని టీవీలో ప్రేమాభిషేకం అని ఒక సీరియల్ వచ్చింది, మధ్యాహ్నం 2:30 టెలికాస్ట్ అయ్యేది.
అదైతే 750 ఎపిసోడ్స్ దాకా చేశాను. తర్వాత అలా చాలా ఉన్నాయి, పిన్ని చేశాను, అన్నామలై అంటే శివయ్య అని వచ్చింది రాడెన్ టీవీ వాళ్ళది, రాధిక గారిది అన్నామలై, పిన్ని పిన్ని అని వచ్చేది కదా, నేను తమిళ్లో చేశాను చితి. సో అది తమిళ్లో అవలక్కు మేలూరు వానం సన్ టీవీలో వచ్చింది. తర్వాత ఏవిఎం వాళ్ళవి చాలా చేశాను, ఒక స్త్రీ కథ వాళ్ళకి తమిళ్లో, వాళ్ళకే సీరియల్కి తమిళ్లో మైలాపూర్ అకాడమీ అని ఒకటి ఉంది. సో అందులో బాణిప్రియ గారికి నాకు ఒకటేసారి అవార్డ్స్ వచ్చాయి. అండ్ నేను ఏపీ స్టేట్ అవార్డ్స్ అయితే నా ఫస్ట్ ఏపీ స్టేట్ అవార్డ్ సుఖదుఖాలు అని ఈటీవీ సీరియల్ కోసం తీసుకున్నాను. సుమన్ గారి స్క్రిప్ట్ అది, నేను రాజశ్రీ హీరోయిన్స్, ఇద్దరు హీరోయిన్స్, అందులో రాజ్ కుమార్ గారు హీరో. ఆ సీరియల్కి మై ఫస్ట్ ఏపీ స్టేట్ అవార్డ్ తీసుకున్నాను నేను, ఓకేనా. సో తర్వాత మై సెకండ్ ఏపీ స్టేట్ అవార్డ్ అంటే నంది అవార్డ్, ప్రియమైన శత్రు అని, సారీ ప్రియమైన శత్రు కాదు, అతిథి టెలిఫిలింకి నా హస్బెండ్ డైరెక్ట్ చేశారు, అతిథి అని టెలిఫిలింకి నా సెకండ్ నంది అవార్డ్. సో అగైన్ థర్డ్ నంది అవార్డ్ అనౌన్స్ చేశారు కానీ ఇంకా ఇవ్వలేదు. ఆ థర్డ్ నంది అవార్డ్ వచ్చి కాంచనగంగ సీరియల్కి, నాకు నేను బిగినింగ్లోనే ఒక 15 ఎపిసోడ్ తర్వాత చనిపోతాను. సో దానికి గాను నాకు కాంచనగంగకి మై థర్డ్ నంది అవార్డ్ అనౌన్స్ చేశారు. దిస్ ఇస్ మై ఏపీ స్టేట్ అవార్డ్స్. ఇంకా అవార్డ్స్ అంటారా, చాలానే వచ్చాయి. ఇకపోతే డ్యాన్స్, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, ప్యాషన్. డ్యాన్స్ ఒకప్పుడు 7 మినిట్స్, 8 మినిట్స్ కూడా చేశాము, ఇప్పుడు 4 మినిట్స్, 2 మినిట్స్కే మహా రొప్పుతున్నాము. బట్ స్టిల్ డ్యాన్స్ అనేది ఇష్టం చాలానే, ఓకేనా. అందుకని నేనేం మైకల్ జాక్సన్ కాదు, మరి ఒక రేంజ్ అంతా కాదు. ప్యాషన్ ఉండడం వల్ల, ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు ఏదైనా ఎలా ఉంటుందంటే, ఒక పని చేస్తే దాన్ని ఇష్టపూర్వకంగా చేయాలి, లేకపోతే లేదు అనేది నా మైండ్ సెట్. సో డ్యాన్స్ కూడా అలాగే చేస్తే ఇష్టంగా చేస్తా అది, ఓకేనా. ఇకపోతే చాలామంది ఇన్స్టాలోనే నా ఇష్టాయిష్టాల గురించి అడుగుతున్నారు. సో నా ఇష్టాయిష్టాల గురించి, సో చాలామంది హాయ్ హాయ్ అని పెడుతున్నారు, హాయ్ అక్క అని. సో సారీ, ఏమనుకోవద్దు, ఫస్ట్ నేను చెప్పాను కదా నా డీటెయిల్స్ అని చెప్పేస్తాను, ఇవే అడుగుతున్నారు ఇన్స్టాలో అందరూని. సో నాకు మై ఫేవరెట్ చాక్లెట్, ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను బట్ అయినా స్టిల్ చెప్తున్నాను, మై ఫేవరెట్ చాక్లెట్ బౌంటీ, ఓకేనా. మిగతా చాక్లెట్స్ ఇష్టం లేవాని కాదు, స్వీట్స్ అన్నీ ఇష్టమే నాకు, స్వీట్స్ అన్నీ ఇష్టంగా తింటాను, కానీ నా ఫేవరెట్ చాక్లెట్ బౌంటీ. ఓకే, అండ్ నాకు ఫేవరెట్ కూల్ డ్రింక్ అనేది ఏమీ లేదు, కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అంతా కాన్షియస్ అయిపోయి ఒళ్ళు పెరగడాలు అవి ఇవి ఉంటున్నాయన్న భయంతో నేను ఎక్కువ కొంచెం జాగ్రత్తగా ఉంటాను అంతే. సో అదర్వైజ్ కోల్డ్ కాఫీ విత్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఓకే, అండ్ మా అత్తయ్య గారు వాళ్ళు బ్రాహ్మిన్స్, సో దే ఆర్ వెజిటేరియన్, నేను కాదు, నేను నాన్ వెజ్ తింటాను. కాకపోతే ఎలా అంటే, నాకు కంపల్సరీ రోజు మొక్కుంటే కానీ ముద్ద దిగదు అలాంటిది ఏమీ లేదు నాకు, నేను ఉంటే తింటా లేకపోతే లేదు. అంటే ఇప్పుడు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఇది చేశారు ఇది అంటే ఇష్టమైన ఫుడ్ ఏదైనా సరే ఇంట్లో తినేస్తా, ఇష్టం అని ప్రత్యేకంగా ఏం లేదు, అందుకని హోమ్ ఫుడ్ ఏదైనా ఇష్టమే. సో అలా ఈ వంట అయితేనే ఇష్టం అని ఏం లేదు, ఆవకాయ పచ్చడి ముద్దపప్పు కూడా చాలా ఇష్టం. అందుకని నాన్ వెజ్లో ప్రత్యేకంగా ఇది అని ఏమైనా చెప్పాలి అంటే సీ ఫుడ్ ఏదైనా ఇష్టమే, సీ ఫుడ్ ఇష్టంగా తింటాను. అది కూడా ఎందుకు అని అంటే జుట్టుకి కళ్ళకి మంచిది అన్న ఉద్దేశంతో సీ ఫుడ్ ఇష్టంగా తింటా. ఓకే, అండ్ ఇంకేమున్నాయి, నా ఫేవరెట్ కలర్, నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టము, మళ్ళీ ప్రత్యేకంగా ఇది అని లేదు. బ్లాక్ వచ్చి భయపడతాను, అంటే వేసుకున్నాక సమ్టైమ్స్ ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగి అంటాము, బ్లాక్ వేసుకోవడం వల్ల జరిగిందేమో అని అలా. అదర్వైజ్ రెడ్ కలర్ అంటే ఇష్టం అంతే, ప్రత్యేకంగా అదని కాదు, రెడ్ ఫేవరెట్ కలర్ అలా. ఇక ఫ్యామిలీ మెంబర్స్కి వస్తే, నాకు అక్క, అన్నయ్య, నేను, మా చిన్నాన్నగారు కూతురు కూడా మాతో పాటే పెరిగింది, అందుకని ఇద్దరు అక్కలు అంటుంటాను. బట్ బ్లడ్ రిలేషన్ పరంగా చూస్తే మాత్రం నా సొంత అక్క విజయవాడలోనే సెటిల్డ్, అక్క వచ్చి నాగమణి పేరు, తర్వాత పేరు అది మార్చుకుంది తను, అది వేరు వేరు పేర్లు. సో అక్క విజయవాడలో కొండపల్లిలో సెటిల్డ్. ఓకే, అండ్ అక్కకి ఒక పాప బాబు, అండ్ తర్వాత అన్నయ్య, అన్నయ్య పేరు శ్రీహరి నాగేంద్ర, హరి అని పిలుస్తాం.
అన్నయ్య వచ్చి వైజాగ్లో సెటిల్డ్. ఓకే, సో అక్క విజయవాడలో కొండపల్లిలో, అన్నయ్య వైజాగ్లో కసిన్ కోట అక్కడ ఉంటారు. అండ్ నేను లాస్ట్. మా చిన్నాన్న కూతురు అని చెప్పాను కదా, మాతో పాటే పెరిగింది సుజాత అక్క. ఆ అక్క బెంగళూరులో ఉంటారు. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. నాకు నాన్నగారు లేరు, సింగిల్ పేరెంట్. నాన్నగారు వచ్చి ఒక 18 ఇయర్స్ అలా అయ్యి ఉంటుంది. నాన్నగారు లేరు. ఇప్పుడు అమ్మ ఒక్కరే ఉన్నారు. అమ్మ కూడా ఇక్కడే మణికొండలోనే ఉంటారు. ఓకేనా? ఇక నా విషయానికి వస్తే, నేను పుట్టింది అనకాపల్లిలో. ఓకేనా? అనకాపల్లి మీ ఊరా అని అంటే, మా ఊరు కాదు, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్ళినప్పుడు అక్కడ డెలివరీ అయిందంట. సో అలా అనకాపల్లిలో నేను పుట్టాను. అంతే అంతేగాని అనకాపల్లి నాకు డీటెయిల్డ్గా ఇంచు టు ఇంచు పోసుకొచ్చినట్టు నాకు తెలియదు. కేవలం నేను పుట్టడం వరకే, అప్పుడప్పుడు అలా వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని అంతే. అక్క లైవ్ని ఇన్స్టాలో పోస్ట్ చేయండి, డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేయడం కోసం ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నాను. చాలామంది నా గురించి రకరకాల యూట్యూబ్లో రాసేసుకుంటున్నారు, సో ఇది చెప్తున్నాను అందుకే. సో నేను వచ్చి అనకాపల్లిలో పుట్టాను. పెరిగిందంతా చెన్నైలోనే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చెన్నైలోనే నేను పెరిగాను. ఓకే, సో చెన్నై నుంచే హైదరాబాద్కి షూటింగ్స్కి వచ్చేదాన్ని. నేను చేసిన అందం సీరియల్ అయినా కానివ్వండి, తర్వాత చాలా సినిమాలు ఇక్కడే చేశాను నేను, హైదరాబాద్లోనే చేశాను నేను. బట్ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని. తమిళనాడులో ఏంటంటే, తమిళ్ మూవీస్, ఇంకా కొన్ని తెలుగు మూవీస్ కూడా అక్కడే జరిగేది. ఇంతకుముందు ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది, కాబట్టి నేను అక్కడే ఉండేదాన్ని. అక్కడే మూవీస్ సీరియల్స్ అవన్నీ కూడా అక్కడే చేసేదాన్ని. కొన్ని సీరియల్స్ కోసం ఇక్కడికి మార్నింగ్ ఫ్లైట్కి అలా వచ్చేదాన్ని, కొన్ని రోజులు చేసేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. సో అది ఓకేనా? నెక్స్ట్, చాలామంది మీరు ఎంత చదువుకున్నారు అని అడుగుతున్నారు. నేనేమి బీకామ్లో బీఎస్సీ అలా ఏం చదువుకోలేదు. నేను ప్రైవేట్గా 10th వరకే చదువుకున్నట్టు, ఎందుకంటే అది కూడా చాలా ఇంటర్వ్యూస్లో పెట్టారు, చెప్పాను కూడా. 4th క్లాస్ చదువుతున్నప్పుడే వేరే ఒక ప్రొడక్షన్ హౌస్ వల్ల నా స్కూల్ ఆగిపోయింది. 4th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి, మీరు ఒక సినిమాలు చేయాలి అది ఇది మా అమ్మని అడిగారు. మా అమ్మ అప్పటికే మా స్కూల్లో గొడవ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు షూటింగ్స్కి నన్ను పంపించి మళ్ళీ వెనక్కి రావడం వల్ల ఏంటంటే, ఇంకా ఇలాగా అమ్మాయి లేదండి, ఇంకా స్కూల్లో చదవడానికి లేదు, పంపించేస్తాం అది ఇది అంటే, మా అమ్మ ఏం చేసిందంటే, ఇంకా కొన్ని రోజులకు షూటింగ్స్ అవి వద్దు, స్కూల్ పోతుంది తనకని కొన్ని రోజులు ఆపాలనుకున్నారు. బట్ ఒక ఏజెంట్ ఏం చేశాడంటే, డైరెక్ట్ మా స్కూల్కే కనుక్కొని వచ్చేసి, ఆవిడకి మేము అమ్మాయికి అడ్వాన్స్ అది ఇచ్చేసాం, అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం, మీరు పంపించిపోతే ఎలా అది అని మా హెడ్ మిస్ తోటి పెద్ద గొడవలు పెట్టేసుకున్నారు. మా హెడ్ మిస్కి బాగా కోపం వచ్చి గెడౌట్ అందాక. దాంతో 4th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే నేను బయటకు వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మా అమ్మ నన్ను స్కూల్కి తీసుకెళ్ళాలని ప్రయత్నించారు, కానీ నేను బాగా ఏడ్చేస్తూ ఉన్నాను. భయం వేసి, అమ్మ వద్దు, మళ్ళీ హెడ్ మిస్ నన్ను కొడతారు, నేను వెళ్ళను అని ఏడుస్తూ ఉన్నాను. అందువల్ల నా స్కూల్ 4th క్లాస్లోనే ఆగిపోయింది. ఓకే, అండ్ తర్వాత ప్రైవేట్గానే చదువుకున్నాను. పెద్ద బాలశిక్ష ఇలా అంతా ప్రైవేట్గానే నేను చదువుకోవడం జరిగింది. అండ్ ఇప్పటికీ నాకు తెలుగు చదువుతాను, తమిళ్ చదువుతాను, ఇంగ్లీష్ చదువుతాను, మాట్లాడతాను, కానీ ఏది క్లియర్గా రాయడం రాదు. అంటే కొంచెం డౌట్ డౌట్ డౌట్గానే ఆగిపోతూ ఉంటాయి. ఇది కరెక్టేనా, అవునా, కాదా అని ఎక్కడో ఒక మూలన ఒక డౌట్ అనేది ఉంటుంది నాకు. అందుకని కంప్లీట్గా భారీగా రాయడం అవన్నీ ప్రయోగాలు నేను చెయ్యను, కానీ చదువుతాను, మాట్లాడతాను. ఓకే, సో నా స్కూల్ విషయం అయితే అది. ఇంకా డాన్స్ క్లాస్లో మీ గురువులు ఎవరు అలా అంతా ఉన్నాయి. నాకు నటరాజ్ మాస్టర్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు, తర్వాత శివశంకర్ మాస్టర్ గారి దగ్గర కొన్ని రోజులు అలా అలా. సో ప్లీజ్, కొందరు చెప్పేది ఏంటంటే, వాళ్ళ గురించి చెప్పండి, వీళ్ళ గురించి చెప్పండి అనకండి. నా గురించి మాట్లాడడానికి ఇప్పుడు నేను లైవ్కి వచ్చాను. కొన్ని రోజులు లైవ్కి రావడానికే భయం వేస్తుంది, ఎందుకంటే నా గురించి తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గురించి అడుగుతూ ఉన్నారు అందరూని. సో నా గురించి మాట్లాడడానికి ఈరోజు నేను లైవ్కి వచ్చింది. ఓకేనా? ఎందుకంటే ఇన్స్టాలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ అవి. యువర్ ఓకే. సో తర్వాత నాకు ఇంకా సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. సోషల్ సర్వీస్ చేయడం అని అనగానే చాలామంది ఇన్స్టాల్లో మాకు ఇంత పంపించండి, అంత పంపించండి, మా అక్కకి ఎలా ఉంది, మా చెల్లికి ఎలా ఉంది, మా నాన్నకి ఎలా ఉంది, మా తాతగారికి ఎలా ఉంది అని ఓ తెగ మెసేజ్లు పెట్టారు నాకు. నాకు అనిపించింది ఏంటి, నాకు ఈ టార్చర్ అనిసెస్. సోషల్ సర్వీస్ అంటే నేను వెళ్ళి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకైనా సరే, ఇప్పుడు ఈవెన్ నేను ఇక్కడ కారులో ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే, నా దగ్గర ఏమీ లేకపోతే వాళ్ళు కాళ్ళు చేతులు బాగాలేదు, వాళ్ళు మరి చూస్తే మనకు తెలుసు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తాను కానీ, లేకపోతే నా దగ్గర ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవి ఇచ్చేస్తా తినండి అని.
లేదా అక్కడ అందుబాటులో ఏమైనా ఉంటే కొనిస్తా తినండి అని. సో అలాగా ఇకపోతే ఇన్స్టాలో నేను ఇన్స్టా వచ్చి చాలా రోజుల నుంచి ఉంటుంది, కానీ నేను ఇన్స్టాల్కి వచ్చి జూలై 17th వచ్చాను నేను లాస్ట్ ఇయర్ జూలై 17th. అది కూడా ఎందుకనంటే కళ్యాణ వైభోగం చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు సన్నీ కానివ్వండి, ఇంకా మీరు చాలామంది అన్నారు రండి ఇన్స్టాకి రావచ్చు కదా, చాలామంది ఇలాగా ఉంటారు మాట్లాడతారంటే ఎందుకో సోషల్ మీడియా అంత ఇది కాదు, నేను కొంచెం భయంతో ఎందుకులే తలకాయ నొప్పి అని చెప్పి నేను రాలేదు. బట్ ఇప్పుడు కూడా ఇన్స్టాలో ఏంటంటే సమ్టైమ్స్ బాగుంటుంది, బాగానే ఉంటుంది, సమ్టైమ్స్ చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటున్నారు చాలామంది. నేను ఏమని ఫీల్ అవుతానంటే నేను ఒక సరాసరి మనిషిని, సెలబ్రిటీని అయినంత మాత్రాన మాకేదో రెండు కొమ్మలు వచ్చేసి తోకొచ్చి మేము చాలా స్పెషల్ అనేటట్టు కాదు. ఎవరైనా కష్టపడి పైకి వస్తే ఈ స్థాయికి రాగలుగుతామనేది నాకు ఒక గట్టి నమ్మకం. సో నా విషయానికి వస్తే నేను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద స్టార్స్ తోటి అంతా చాలామందితో చేశాను. నేను డౌన్ టు ఎర్త్ చాలా నార్మల్గా ఉంటా, అంటే సెలబ్రిటీస్ అంటే కొంచెం అలా ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి, కొంచెం నేనేంటి నా లెవెల్ ఏంటి అన్న ఇది నాకు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తుంటాను. అందుకని మరీ తిన్నారా ఉన్నారా కూర్చున్నారా కాఫీ తాగారా ఏం చేస్తున్నారంటే ఇన్ని వాటికి నేను రిప్లై ఇవ్వలేను. బట్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ ఏదైనా డౌట్స్ ఉన్న వాటికి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఎందుకు అని కూడా అంటే వాళ్ళు కూడా మనలాగే సరాసరి మనుషులే, వాళ్ళకి కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. వాళ్ళు అంటే మీరు లేకపోతే నేను ఎక్కడున్నాను అనేది నాకు ఒక గట్టి నమ్మకం. అందుకని రెస్పెక్టెడ్గా రెస్పాన్సిబిలిటీతో పద్ధతిగా మెసేజెస్ చేస్తూ మాట్లాడే వాళ్ళకి డెఫినెట్గా రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. అంతేగాని మరి ఊరికే మెసేజ్లు పెడుతూ మీ ఫోన్ నెంబర్లు పంపించండి ఇంకేదో సోది మాట్లాడుతూ ఉండే చిరాగ్గా ఉంటుంది, కాబట్టి నేను అంత ఎంటర్టైన్ చేయాలని అనుకోను అది. ఓకే, అండ్ చాలామంది ఇంకా అడుగుతున్న క్వశ్చన్స్, మీరు ఏదైనా షోస్ ఇప్పుడు జీ కుటుంబ అవార్డ్ గురించి అడుగుతున్నారు, జీ కుటుంబ అవార్డులో డ్యాన్స్ చేస్తున్నారా, మీరు చెయ్యండి అక్క ప్లీజ్, మీరు చేస్తే బాగుంటుందని మెసేజ్లు పెడుతున్నారు అందరూ. మన ఇష్టం మీద ఆధారపడి ఉండదు ఏదైనా సరే, వాళ్ళు ఇవ్వనండి మీకు పర్ఫార్మెన్స్ ఉంది, మీకు డ్యాన్స్ ఉంది, మీరు పర్ఫామ్ చేస్తున్నారు అని వాళ్ళు చెబితే మనం చెయ్యాలా వద్దా అనేది డిసిషన్ ఉంటుంది. అంతేగాని మీరు సాంగ్ చేసేయండి, పర్ఫామ్ చేసేయండి, పర్ఫామ్ చేసేయండి అని అందరూ అడగడం మొదలుపెట్టారు ఈ మధ్య. సో అలా కాదు, వాళ్ళు చెప్పాలి, చెప్తే మనం చేయడం చేయకపోవడం అనేది ఉంటుంది. ఓకేనా, అదొకటి. అండ్ ఇంకొంతమంది మ్యూజిక్ గురించి అడిగారు. ఎస్, నాకు సాంగ్స్ అంటే చాలా 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 ఇష్టం. సాంగ్స్ అంటే నిజంగానే చాలా ఇష్టం, అది కూడా మెలోడీ సాంగ్స్. అఫ్కోర్స్ కొన్ని మా సాంగ్స్ కూడా ఇష్టం మూడ్ని బట్టి. నా కార్లో నా పెన్ డ్రైవ్ సాంగ్స్ మాత్రమే నడుస్తాయి, 90% ఆఫ్ ద సాంగ్స్ నా పెన్ డ్రైవ్లో ఉండే సాంగ్స్ మాత్రమే నడుస్తాయి, అది కూడా నా ఫేవరెట్ సాంగ్సే. మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటి అని నెక్స్ట్ క్వశ్చన్స్ అవి ఉంటాయి. నా ఫేవరెట్ సాంగ్స్ ఒక్కటని కాదు, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నా కార్లో సాంగ్స్ పెట్టుకున్నానంటే నా కార్లో ఒక 100 పాటలు ఉంటాయి, ఆ 100 పాటలు 70 పాటలు నేను పాడేస్తాను, ఆ పాట వచ్చే ముందు నేను పాడేస్తాను అలా. ఓకే, సో మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అది. ఇక డ్యాన్స్, చాలామంది మీరు రంగస్థలం రంగం మాత్రమే చేశారా అని అడుగుతున్నారు. కాదు, సన్ టీవీలో నేను సన్ కుటుంబం అనేది ఒకటి ఉండేదంటే లైక్ 18 సీరియల్స్ మా 18 సీరియల్స్కి కాంపిటీషన్స్ లాగా పెట్టారనమాట రాడన్ టీవీ, ఇక్కడ మనకి జెమినీలో కూడా వచ్చింది. సో అలాంటి దాంట్లో కూడా సన్లో నేను చేసినప్పుడు అక్కడ విన్ అయ్యాను, నేను వెస్టర్న్ పర్ఫార్మెన్స్ అది చేసినప్పుడు నేను విన్ అయ్యాను నేను అక్కడ సన్ టీవీలో. అలాగే మానాడ మైలాడ అనే తమిళ్ డ్యాన్స్ కాంపిటీషన్ కూడా చేశాను, నేను అప్పుడు 3rd వచ్చాను. ఫస్ట్ వచ్చి సతీష్, సెకండ్ రాఘవ్ ప్రీత అండ్ 3rd మేము వచ్చాము. నేను ఒక 5 సార్లు బెస్ట్ పర్ఫార్మర్గా గోల్డ్ కాయిన్స్ కూడా గెలుచుకున్నాను. మనోరమ గారు చనిపోయారు సీనియర్ ఆర్టిస్ట్, ఆవి చేతుల మీదుగా నేను కామెడీ పర్ఫార్మెన్స్ సాంగ్లోని నాకు కామెడీ ఎవరిది నచ్చింది అని అనగానే ఇక్కడ ఉన్న అమ్మాయిల భావనది నాకు బాగా నచ్చిందని ఆవిడ నాకు గోల్డ్ కాయిన్ ఇవ్వడం కూడా జరిగింది. సో మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ అవి. ఇకపోతే నేను వర్క్ చేసిన వాటిల్లోని నాకు బాపు గారు అంటే చాలా చాలా ఇష్టం, వన్ ఆఫ్ మై ఫేవరెట్. బాపు గారితో నేను భాగవతం చేశాను. బాపు గారు తర్వాత ఆయన లేరు, చెన్నైలో ఆయన ఉండరు కాబట్టి హైదరాబాద్కి చెన్నైకి ఆయన నేను కలిసి ట్రావెల్ చేసేవాళ్ళము. సో మీ స్వీట్ మెమరీస్ అవన్నీ ఇంకొన్ని అలా. ఇకపోతే దయచేసి ఇన్స్టాలో ఇప్పుడు
ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడిన వాటిలోని ఇన్స్టాలోని దయచేసి చాలామంది ఫ్యాన్స్ మెసేజెస్ పెడుతున్న వాళ్ళందరూ నాకు సంబంధించి మెసేజెస్ ఏమైనా పెట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. అంతేగాని దయచేసి సంబంధమే లేకుండా ఎవరెవరి గురించో మెసేజెస్ పెట్టి వీళ్ళ గురించి డీటెయిల్స్ చెప్పండి అని నన్ను అడుగుతున్నారు. నేనేమి మీడియేటర్ని కాదు, ఓకే. అండ్ చాలామంది మీరు మెసేజెస్ పెడితే రెస్పాండ్ కూడా అవ్వరు. ఫ్రెండ్సా చెప్పు, జస్ట్ నువ్వు ఫ్రీగా ఉంటే నీ క్వశ్చన్స్ అడుగుతావా అని చెప్పు. సో చాలామంది ఏవేవో మెసేజెస్ పెడుతున్నారు, ఏవేవో అడుగుతున్నారు. వాళ్ళ గురించి చెప్పండి, వీళ్ళ గురించి చెప్పండి, వాళ్ళది ఏమైంది, వీళ్ళది ఏమైందని ఏమిటో. నేను మీడియేటర్ని కాదు. నేను మీకు రెస్పాండ్ అవుతున్నప్పుడు మీరు నిజంగా ఆవిడ మనకి ఇలా రిప్లై ఇస్తున్నారు అని మీరు అంతే రెస్పాన్సిబిలిటీతో ఉంటే దయచేసి చాలా సంతోషం. ఎందుకంటే సమ్టైమ్స్ ఇన్స్టా నుంచి బయటకు వచ్చేద్దామా అన్న ఫీల్ కూడా కలుగుతుందన్నమాట. ఎందుకంటే అవతల వాళ్ళు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అలా ఉంటుంది. ఇంకొందరైతే వాళ్ళ ప్రేమల ఆప్యాయతలు చూసి వీళ్ళ కోసం నేను బయటకు రావాలా అని కూడా అనిపిస్తుంది. సో అలాగా, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? సో సమ్మన్ ఇస్ ఆస్కింగ్, హాయ్, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ భావనగర్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫ్రమ్ అందం సీరియల్ ఇన్ సీయింగ్ యూ ఆర్ స్టిల్ లుకింగ్ యంగ్ లైక్ బిట్వీన్ 13 to 38 ఏజ్లో ఉన్నారు. ఐ లవ్ యువర్ యాక్టింగ్ స్మైల్. ఎలా దీపక్ గారు, థ్యాంక్ యూ సో మచ్, సో నైస్ క్వశ్చన్. సో ఎస్, నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ డోంట్ సీ వేస్ట్ మెసేజెస్ టు హెల్ప్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఫైన్. ఈ సందర్భంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, సి నేను 13-14 ఇయర్స్ ఇందాక చెప్పినట్టు ఆ ఏజ్లోనే నన్ను ఇండస్ట్రీకి అంటే హీరోయిన్గా తీసుకొచ్చేసారు. రేపు మీరు నిజంగానే ఒక 30 దాటిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఏమండి మీకు 40-45 ఉంటాయా, భలే మెయింటైన్ చేస్తున్నారండి మీరు అన్నారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది వాట్ ఈస్ ద పెయిన్ అనేది. ఇప్పుడు చాలామంది కా ఏం అడిగేసామని ఇవి ఎందుకు ఇంత రియాక్ట్ అయిపోతున్నారు అని అనిపిస్తుంది. బట్ నిజంగానే మేబీ 30 దాటిన వాళ్ళకి ఇప్పుడు నేనేం చెప్తున్నానేది అర్థమవుతుంది. బట్ 30 ముందుండే వాళ్ళందరికీ ఏంటంటే ఇలాగే అనిపిస్తుంది, ఇప్పుడు నేను చెప్పింది బోయ్ ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు అనేసి. బట్ సీరియస్లీ మీరు ఆ ఏజ్కి వచ్చి దాటుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఏంటబ్బో ఇంకా ఎంగగా అనిపిస్తున్నావు, ఏంటి 40-50 అనేటప్పుడు మీరు ఇంకా 30-32-33లో ఉంటుంటారు. అలాంటప్పుడు చాలా పెయిన్గా అనిపిస్తుంది. అదేంటనేది కొన్ని రోజుల తర్వాత అవును కరెక్ట్ అప్పుడు ఆవిడ చెప్పింది అనేది అనిపిస్తుంది. నాకు చాలా సందర్భాల్లో అలాగే అనిపిస్తుంది. బికాజ్ చెప్పాను కదా, నేను ఇప్పుడు చాలామంది మీరు నిక్కర్ వేసుకున్నప్పుడు నేను చూస్తున్నామండి మీరు అలాగే ఉన్నారండి అంటారు. నన్ను నిక్కర్ వేసుకున్నప్పుడే తీసుకొచ్చేసారు ఇండస్ట్రీకి. నాకు 4 ఇయర్స్ ఉండేటప్పుడు నాకు ఊహ కూడా తెలియదు. నాకు రోల్ కట్ యాక్షన్ అవన్నీ కళ్ళు తెరిచి చూస్తే నేను ఊహ ఇక్కడ ఉన్నానా అని ఫీల్ అయ్యా నేను. ఆ తర్వాత 13-14 ఇయర్స్కి నేను ఆడుకుంటూ ఉండేదాన్ని. ఈవెన్ అందం సీరియల్ చేస్తున్నప్పుడు కూడా రాజరవీంద్ర గారికి అప్పటికే ఇద్దరు పిల్లలు అది ఉన్నారు, పెళ్ళయి నన్ను చెన్నై నుంచి వస్తుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దీపావళి అంటే వాళ్ళ పిల్లలతో పాటు ఆడుకునేదాన్ని నేను. కాకపోతే ఏంటంటే నేను హైట్ ఉండేదాన్ని బాగా. హైట్ ఉండడం వల్ల నాకు కంప్లీట్ హ్యాండ్స్కి సీట్ చెస్ట్ అంతా ఏమేమి డ్రెస్ పరంగా సెట్ చేయాలంతా అలా సెట్ చేసేసి నన్ను దింపేశారు. సో ఏంటంటే అప్పటికే అమ్మో ఇప్పుడు ఎప్పటి నుంచి అని అంటారు. అప్పటికి నేను ఆ ఏజ్లోనే ఉండేదాన్ని చిన్నపిల్లగానే ఉండడం వల్ల. నేను 29కి అంత రాగానే నన్ను అమ్మని చేసేసారు పెద్ద పెద్ద హీరోయిన్లు. వాళ్ళు కూడా 25-26 ఉండే హీరోయిన్స్కి నేను అమ్మని అయిపోయాను. వాళ్ళకి నాకు 4-5 ఇయర్స్ డిఫరెన్స్ ఉండేది అంతే. ఇప్పుడు అప్పటికే నేను హీరోయిన్ అయిపోయాను. బట్ ఏం చేద్దాం, బట్ ఇప్పుడు కొందరు అలా అడుగుతున్నప్పుడు చాలా పెయిన్గా అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ అలవాటు అయిపోయింది, స్పోర్టివ్గా తీసుకోవాలి ఏదైనా అని చెప్పేసి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ మీకు కూడా ఉంటుంది. జ్యోతిక గారిది ఇప్పుడు ఆహాలో ఒకటి యాడ్ చూసాను నేను, ఐఎమ్ 36 సంథింగ్ అలా అనగానే ఉంటుంది అట్లా, అందుకే తీసుకున్నారేమో ఆవిడ సినిమా. ఓకే,